అరటిపండు షీరా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. తర్వాత ఘీలో డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే ఒక 1 స్పూన్ ఘీ జస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి. ఇప్పుడు కాజు అండ్ కిస్మిస్ చేస్తున్నా. పండుగలు వచ్చిందంటే ఫెస్టివ్ సీజన్ లో ఒక్కొక్కరికి ఒకటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో అలా దివ్యకి ఏంటి పండుగలు అంటే పండుగలు రాగానే సీజన్ కుకింగ్ నా కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా. మమ్మీ పూజ చేస్తే 5 టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేస్తారు. సో మమ్మీ ఏంటంటే బక్చాలు చేస్తారు అండ్ బెల్లం అన్నం చేస్తారు. ఓకే నేనేమో డిఫరెంట్ గా ట్రై చేస్తా స్వీట్స్ లో కూడా. పండగ టైంలో చాలా అంటే చాలా మనకి ఆ పూజకి దగ్గర అన్ని కూడా సమకూర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. అనుకున్న టైం కి పూజ కంప్లీట్ అవ్వదు. డెకరేషన్ ఏమో డాడీ చూసుకుంటారు. ఓ ఒక్కొక్కళ్ళకి ఒక బాధ్యత. కుకింగ్ నేను మమ్మీ చేస్తాం. ఓకే డాడీ బాగా డెకరేట్ చేస్తారు అన్నమాట ఎవ్రీ ఇయర్. సో ఇది ఫ్రై అయిపోయాయి కదా అదే బౌల్ లో తీసేసుకోవచ్చు. సో బనానా తో కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. అండ్ హెయిర్ కి బనానా చాలా మంచిది అన్నమాట. ఓకే అండ్ కొంచెం రఫ్ గా ఉంటాయి అంటారు కదా హెయిర్, అలాంటి వాళ్ళు బనానా పల్ప్ అండ్ కర్డ్ వేసుకొని మిక్సీ పట్టి హెయిర్ కి పట్టితే మంచిది అన్నమాట. సాఫ్ట్ అవుతుంది హెయిర్. అవునా? కానీ దాని తర్వాత వదిలించుకోవడం ఎంత కష్టం. చాలా ఈజీగా పోతుంది అసలు. అవును ఉండదు కానీ హెయిర్ మాత్రం చాలా బాగా సాఫ్ట్ అవుతుంది. సిల్కీ సిల్కీగా అయిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొంచెం ఘీ వేస్తున్నా. ఇది రవా ఫ్రై చేసుకోవాలి. రవా వేస్తున్నా. రవ్వతో ఏం స్వీట్ చేస్తే కూడా చాలా బాగా కుదురుతుంది. నేను దీంతో బూరెను లాగా వేస్తానన్నమాట. చాలా మంది బెల్లంతో చేస్తారు కదా. అవునవును. సో ఒక టైప్ ఆఫ్ స్వీట్ ఏంటంటే నేను బూరెలు రవ్వతో చేస్తా. ఓకే ఇంకా మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు పండుగలు అంటే స్పెషల్స్ ఏం చేస్తారు అక్కడ? అక్కడ అమీన్ పీర్ దర్గా అని ఒకటి ఉంది అన్నమాట. చాలా ఫేమస్, చాలా సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు అండ్ ఎప్పుడు వెళ్తామన్నమాట. ఓకే ఎప్పుడు వెళ్ళినా క్రౌడెడే ఉంటారు అక్కడ. అండ్ అక్కడ ఇంకొకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, చిన్న తిరుపతి అని చెప్తారు. అవును కడప ఫేమస్ టెంపుల్ అన్నమాట. దేవుని కడప అని పిలుస్తారు. దేవుని గడప కడప కడప. ఓకే అదే అంటారు దేవుని గడప కడప అని చెప్పేసి. సో ఇది కాస్త ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో బనానాస్ వేసుకుందాం. ఓకే స్లైసెస్ తో కట్ చేసుకుందాం బనానా. ఓకే సో ఇప్పుడు బనానాస్ కూడా చక్కగా రవ్వలో బాగా మిక్స్ అయినాయి మనకి. పల్ప్ వేస్తే ఏంటంటే ఇది మొత్తం జిగురు లాగా అయిపోతుంది. ఓకే సో నేను అందుకే ఫ్రూట్స్ వేస్తున్నా నార్మల్ గా. కొంచెం ఇది కుక్ అయిన తర్వాత దీంట్లో షుగర్ వేసుకుందాం. సో కలర్ కూడా మనకి చేంజ్ అయింది. ఇంకా షుగర్ వేసేసుకోవచ్చే మనకి. యా ఇప్పుడు షుగర్ వేస్తున్నా. బనానా ఆల్రెడీ స్వీట్ గా ఉంటుంది. సో బనానాలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. ఈ చక్కెర కేలి, అమృతపాణి ఇవి చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయి. చక్కెర కేలి ఇష్టం. ఇష్టమా? చాలా స్వీట్ ఉంటాయి. అవి తిన్నా కూడా నువ్వు లావ్ అవ్వవు కదా. నేను ఫ్రూట్స్ చాలా తక్కువ తింటా, అదే తిడతారు ఇంట్లో. ఫ్రూట్స్ తిన్నానికి ఏంటి నీకు అనేసి. ఓకే ఎంత ఎంత తినాలని ఇంట్రెస్ట్ ఉండదు నాకు. అదే చెప్పాను కదా చేయాలంటే ఇంట్రెస్ట్, బట్ తినాలనంటే ఉండకుండా. దానికి ఎంతమందికి చేసి పెట్టాలంటే పెద్ద పెద్ద బాండీలో చేసి పెట్టాలంటే ఓపిక కావాలి కదా. సో తింటేనే స్ట్రెంత్ వస్తుంది కదా. అదే అంటున్నా నేను చేస్తా బట్ తినలేను. ఎందుకు తినలేవు? ఏంటి తినాలనిపిస్తుంది, కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. చిన్ని కడుపు అయిపోయింది అయితే నీకు చిన్నపిల్లలకంటే దారుణంగా నిజంగా.
మమ్మీ అదే అంటారు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు అంట తింటాం నువ్వు. పండగలు వచ్చినాయి అంటే ఎక్కడలేని ఉత్సాహం నాకు ఎందులో వస్తుందంటే బోల్డ్ అన్ని ప్రసాదాలు చేసి పెట్టే వాళ్ళు ఉండాలి కానీ తిని పెట్టడంలో నేను నెంబర్ వన్ అనమాట. సో ఇష్టమైన ప్రసాదం ఏంటి? పులిహోర ఇష్టం. పులిహోర ఇష్టమా? ఓకే. టెంపుల్ స్టైల్లో చేస్తారు కదా ఆ పులిహోర చేస్తా అనమాట. ఓకే. సో అది ఇష్టంగా తింటా. సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఓకే. మూత పెట్టేసుకొచ్చా వాటర్ వేసుకుని? ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు. మనం ఇంకా ఇందులో ఏం వేయాలి? మనం ఇలాచీ పౌడర్ వేసుకుని లాస్ట్ కి సర్వ్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తే అయిపోతుంది. సరే, ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్. ఇలాచీ స్మెల్ బాగుంటది కదా, అక్కడే తినాలని కోరిక పుట్టేస్తుంది. స్వీట్స్ అంటేనే ఇంకా ఇలాచీ పౌడర్ అయితే మ్యాండేటరీ. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసాము. దివ్య, ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం. దీంట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా వేస్తున్నా. ఇంట్లో మళ్ళీ గార్నిష్ చేసేటప్పుడు కొన్ని వేస్తాం. ఓకే. సో గార్నిషింగ్ నా డిపార్ట్మెంట్ కి ఇచ్చేసే. ఓకే. ఏం చేస్తా? బౌల్ కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ బౌల్ లో తీసేసుకో. సో ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే కదా. పైన కనిపిస్తే డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ తినేస్తారు. అసలు డ్రై ఫ్రూట్స్ అలా తింటావా నువ్వు? కిస్మిస్ ఒకటే తింటా, కాజు తినను. అవునా? అసలైన తరుణం వచ్చింది. అన్నమాట అరటిపండు షీరా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అరటిపండు షీరా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, రవ్వ 1 కప్పు, అరటిపండు 1, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. అరటిపండు షీరా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నెయ్యి రవ్వ వేసి వేయించుకోవాలి. తర్వాత అరటిపండు ముక్కలు, పంచదార, యాలకుల పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గాక వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరటిపండు షీరా రెడీ.